ఇలాంటి సీజన్లో ఇళ్ళకి నీళ్ళు వస్తే ఏవైతే పిట్స్ అని నానిపోతాయి కాబట్టి తడిచిపోతాయి కాబట్టి మగ్గం కూడా తడిచిపోతుంది కాబట్టి వాళ్ళకి పని ఉండదు ఇంకా వాళ్ళకు కూడా డబుల్ ఇచ్చాం వాళ్ళకందరికి కూడా సహాయం చేశాం ఈరోజు మీరు చెప్పిన 25 కేజీలు ఇవ్వాల కడాని వీళ్ళు చూస్తామంటే నాలుగు ఉల్లిపాయలు నాలుగు బంగాళాదుంపలు వాళ్ళే చెప్పారు అంటే వీడికి ఎట్లా మనసు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు ఇది ఒక జోక్ అనుకున్నా ఇది వాస్తవం ఇంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించి ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో ఉండే ముంపు గ్రామాలుగా ఉండే గ్రామాలని అడవుల్లో చెట్టుకొకటి దాక్కునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కూడా అడవుల్లో ఉన్నారు ఇది ఎంత భావ్యం అని అడుగుతున్నాను నేను ఈ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పమంటున్నా ప్రభుత్వానికి సమాధానం చెప్పమంటున్నా నీకు హెలికాప్టర్స్ పెట్టుకోవచ్చు ఫుడ్ అంతా కూడా మనం డ్రాప్ చేయొచ్చు నువ్వు రీచ్ కాలేకపోతే అదే సమయంలో ఎవరికైనా రెస్క్యూ ఆపరేషన్ కావాలంటే సమయక ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ హెలికాప్టర్లు పంపించి రెస్క్యూ ఆపరేషన్ చేసే సందర్భాలు కోకోలాలు ఒకటి రెండు కాదు అన్నింటికంటే డబ్బుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం ఎవరైతే సంక్షోభంలో ఉంటారో ఆ సంక్షోభంలో ఉండే ప్రజల్ని కష్టాలు తగ్గించడానికి మనం టెక్నాలజీ ఉపయోగించుకొని చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చేసే పరిస్థితి లేదు ఒకప్పుడు మీరు చూస్తే పొలాల్లో ఇసుక మేటలేస్తే కూడా తీయడానికి డబ్బులు ఇచ్చాం పశువులకు మేత ఇచ్చాం ఇంకొక పక్కన పెద్ద ఎత్తున అంటు వ్యాధులు వస్తున్నాయంటే బ్లీచింగ్ కానీ మెడికల్ క్యాంపులు పెట్టి అవి కూడా కంట్రోల్ చేశాం ఈరోజు మీరు చూస్తే కేంద్రానికి ఇవ్వాల్సిన రిపోర్టు కూడా తూతు మంత్రంగా ఇచ్చారు ముందు మీరు సహాయం చేసిన తర్వాత కేంద్రాన్ని అడుగుతారు అసలు మీరేమి సహాయం చేయకుండా కేంద్రం అడిగితే ఏం చేస్తారు తిరుగు తపాల్లో వస్తుంది మీ దగ్గర డబ్బులుండే ఖర్చు పెట్టుకోమంటారు అంచనా వేయడం కానీ దానిపైన మనం సహాయం చేయడం కానీ తీవ్రతని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకపోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితిలో ఉంది ఇప్పుడే కూడా ఒక 70 గ్రామాలు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి ఇంకొక పక్కన అందుకే నేను ఇది ఒక నేచురల్ కిలోమీటర్ అయినా నేచురల్ కిలోమీటర్ని ఒక తుఫాన్ని ఒక వరదల్ని మనం మొత్తం కంట్రోల్ చేయలేము రానియకుండా చేయలేము కానీ అది వచ్చేది చూసుకున్న తర్వాత ప్రిపేర్నెస్ చేస్తే ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇబ్బందుల్ని చాలా వరకు అధిగమించే అవకాశం ఉంటుంది కష్టాలు తప్పించే అవకాశం ఉంటుంది అందులో వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇండ్లకి నీళ్ళు వచ్చేందరికి ఇచ్చారు మీరు 2,000 రూపాయలు అనౌన్స్ ఇస్తారు అది కూడా నేను వస్తున్నానని ఇప్పుడు వేశారంట కానీ ఇంకా కొంతమంది అంటున్నారు ఇంకా రాలేదంటున్నారు ఆ పరిస్థితిలో ఉన్నారు ఇంకా అంటే మీరు 10,000 ఇవ్వలేరా నీ బటన్ నొక్కడేంటి నేను అడుగుతున్నా నేను నొక్కాను నొక్కాను అంటే ఏం నొక్కుతావు నువ్వు కనీసం కష్టాల్లో ఉండే ప్రజలకి సర్వస్వం కోల్పోయిన ప్రజలకి ఒక 10,000 రూపాయలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఉంటే మనసురాని ప్రభుత్వం ఉంటే ఏమనాలని అడుగుతున్నా ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ అందరికీ అదే ఫెసిలిటీస్ వచ్చేవి గోదావరి రెండు రాష్ట్రాల్లో పారుతుంది ఇద్దరికి ఒకటే వరద అక్కడ 10,000 ఇచ్చి పక్క గ్రామాల్లో ముంపు గ్రామాల్లో అందులో కూడా విలీనమైన గ్రామాల్లో మీరు 2,000 రూపాయలు ఇస్తే వాట్ ఈస్ ది సిగ్నల్ యు ఆర్ గివింగ్ వాళ్ళ యొక్క సెంటిమెంట్ మీకు అర్థం కదా వాళ్ళు మనుషులే కదా అంటే ఇంక నీకు లెక్క అంటే పడుండాలి వాళ్ళక్కడ లెక్కలేనితనం ఎవరి కోసం వస్తారనుకోవడం మాట్లాడితే కేసులు పెడతానడం ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను డిమాండ్ చేస్తున్నా అందరికీ 10,000 రూపాయలు తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని నా మొదటి డిమాండ్ అదే మారుగా ఇల్లు పూర్తిగా దెబ్బతింటే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలి కొత్త ఇంటికి 4,00,000 రూపాయల ఖర్చుతో ఇల్లు కట్టించాలి అదే మరియు పాక్షికంగా దెబ్బతింటే 25,000 రూపాయలు ఇవ్వాలి అరటి తోటలకు 40,000
తమలపాకు తోటలకు ఎకరాకు 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. వరి హెక్టార్కి 25,000 ఇవ్వాలి. అక్వా మొత్తం అదొక పెద్ద ఫార్స్గా తయారైంది. నేను 2 రూపాయలు ఇచ్చాను, ఈయన వచ్చి ఏమన్నాడు, నేను 1.5 రూపాయలకి ఇస్తానని 1.5 రూపాయలకి ఇచ్చాను గొప్పలు చెప్పాడు యూనిట్కి. ఇప్పుడేం చేశాడు, మళ్ళీ దాన్ని జోన్స్ కింద విభజించి ఆ జోన్లో లేని వాళ్ళందరినీ ఈరోజు 4 రూపాయలు బాధుడే బాధుడు. అంటే ఎక్కడిది ఇవన్నీ? అందుకే నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని, వాళ్ళకి 50,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వాలి. అంతేకాదు, మీరు చెప్పిన మాట ప్రకారం 50 రూపాయలకి ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే ఏదైతే 4 రూపాయలు పెంచారో 50 రూపాయలు కంటిన్యూ చేస్తున్నాయి. 2 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, పార్టీ తీసుకుంటాం, అది చేస్తాం. దీనిపైన వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళ తరఫున కూడా పోరాడతాం. ఇంకొక పక్కన మృతుల కుటుంబాలకి, ప్రతి ఒక్క మనిషికి 5 లక్షలు ఆ రోజు ఇచ్చేవాళ్ళం. మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చాం. ఈరోజు మేము 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. మీరు కూడా చెప్పారు, ఈరోజు మీరు ఇవ్వడం లేదు. వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. చనిపోయిన ఒక్కొక్క ఆవు కానీ గేదెకి కానీ నష్టపరిహారం 40,000 రూపాయలు ఇవ్వాలి. పూర్తిగా ధ్వంసమైనటువంటి పశువుల షెడ్ ఉంటే, 2 పశువులుంటే 100,000 రూపాయలు, 4 ఉంటే 150,000, 6 ఉంటే 180,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అయోధ్య లంకలో బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. అదే మరి అప్పనపల్లి పెదపట్నం లంకలో కాజువేలు నిర్మాణం చేయాలి. ఎంత చెత్త ప్రభుత్వం అంటే, ఇప్పుడంతా కూడా మీరు చూస్తే స్లూయిస్తున్నాయి. దీనివల్ల నీళ్ళన్నీ వెళ్తాయి సముద్రానికి, సముద్రం నుంచి నీళ్లు రాకుండా అడ్డుకుంటాయి. కానీ ఈరోజు ఏమైంది, మీరు మెయింటెనెన్స్ కూడా చేయకుండా పోయిన దానివల్ల ఇవన్నీ లాక్ అయిపోయి బ్లాక్ అయ్యి సముద్రంలో ఉండే నీళ్లు వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడు రివర్స్లో ఇక్కడంతా చూస్తే ఆ నీళ్ళు ఎక్కడొచ్చి వచ్చాయంటే గోదావరి నీళ్లు కాదు, గోదావరి నుంచి ఆ నీళ్లు మళ్ళీ ఎరుక్కిట్లు వస్తున్నాయి. అంటే ఏమనాలి వెళ్ళి, దానివల్ల అదనపు ముంపు ఎక్కడికెక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే మొత్తం కరకట్లు ఎవరేసుకున్నారు? గ్రామాలు గ్రామాలు కదిలారు. మేము కానీ కరకట్లు వేసుకోకపోతే ఆ ఊరు దిగితే ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చి మొత్తం కొట్టుకొని పోతుందనే ఉద్దేశంతో కడాన గోదావరి ఒరిజినల్ గోదావరి పోయి ఈ పాలకొల్లు మొత్తం గోదావరి అయిపోతుందనే భయంతోనే వాళ్ళు మొత్తం నిలబడి వేసుకున్నారు. కానీ భగవంతుడు కరుణించాడు, దానికంటే ఎక్కువ వర్షం రాలేదు. కానీ దానికంటే ఎక్కువ వర్షం వచ్చి కానీ వరదగా వచ్చుంటే మొత్తం కొట్టుకుని పోయే పరిస్థితి వచ్చేది, భయంకరమైన పరిస్థితి వచ్చేది. కనీసం ఇసుక బస్తాలు కూడా తేలేకపోయారు. ఎప్పుడన్నా మీరు చూడండి ఎంత భయంకరమంటే ఒక అతను చెప్తున్నాడు, సార్ నేను నిన్న మొన్న నాకు 2,000 ఇస్తాన్నారు, ఆ డబ్బులు వేయలేదు ఆ లక్ష్యపాడ నుంచి. ఇంకొక పక్కన నన్ను మనుషులు తోలమన్నారు, ఈ పక్క